మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర్బోర్డ్ మిల్టీ కాలనీ ధర్మన్న కాలనీల్లో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ ఎలాంటి నిర్మాణ పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేశారని మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అజయ్ ఆరోపించారు. ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకుని పనులను చేపట్టి కాలనీవాసులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. డ్రైనేజ్ కాల్వలను నిర్మించకుండానే 10 లక్షల రూపాయల నిధులను స్వాహా చేసిన గుత్తేదారునిపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అజయ్ డిమాండ్ చేశారు. మిలిటరీ కాలనీ వేసినని మొత్తం 8 లక్షలు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, సీసీ డ్రైన్లు, అదేవిధంగా డబ్ల్యూబీఎం మెటల్ రోడ్ సంబంధించినటువంటి ఆ యొక్క మరి అభివృద్ధి పనులు చేపట్టడం కోసం 2017-18 సంవత్సరానికి గాను మరి సుమారు 10 లక్షలతోటి అప్పుడున్నటువంటి మరి 4 ప్రాంతాలలో ఈ యొక్క వర్క్లను చేపట్టడం జరిగింది. అందులో స్వయంగా నేను గతంలో 23వ వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా ఈ వర్కులను అప్పుడున్నటువంటి చైర్మన్ ఉమామురళి నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ వర్కులను ఇలా చేయడం జరిగింది. కౌన్సిల్ తీర్మానాంతరం టెండర్ ప్రాసెస్ చేసిన తర్వాత దల్సింగ్ అనేటువంటి కాంట్రాక్టరు ఆ యొక్క వర్కులను పొందడం జరిగింది. వాటి శంకుస్థాపనలు కూడా చేయటం జరిగింది. ఈ 4 ప్రాంతాలలో ఏదైతే కంకరబోర్డు, అదేవిధంగా దాసరి వెంకటరాములు కాలనీ, మిలిటరీ కాలనీ, అదేవిధంగా 51, ఈ 4 చోట్ల సుమారు 10 నుంచి 12 లక్షల రూపాయలకు సంబంధించిన ఎస్టీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన పనులను చేపట్టడం కోసం ఇది చేయడం. కానీ ఆ యొక్క కాంట్రాక్టరు సుమారు 10 లక్షల రూపాయల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మహబూబాబాద్ మున్సిపాలిటీలో అవకతవకలు గోల్మాల్కు పాల్పడినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని దాని కుమ్ముక్కైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఖచ్చితంగా స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతాయి, ఎక్కడైతే వర్క్ నేమింగ్ ఉంటుందో అక్కడే పనులు చేయాలి, అక్కడ పనులు అయితేనే మాత్రం నిధులు ఇవ్వాలని చెప్పేసి. మిలిటరీ కాలనీ వేసినని మొత్తం 8 లక్షలు 2 రూపాయలు ఈ రోజులకి అర్థం చేశాడు మొత్తం. ఈ మూడు కూడా ఇస్తాం, మూడు వందలు ఇస్తాం, ఈ మూడు తీసుకురా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శంకర్బోర్డ్ మిలిటరీ కాలనీ ధర్మన్న కాలనీల్లో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ ఎలాంటి నిర్మాణ పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేశారని మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అజయ్ ఆరోపించారు. ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకుని పనులను చేపట్టి కాలనీవాసులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. డ్రైనేజ్ కాలువలను నిర్మించకుండానే 10 లక్షల రూపాయల నిధులను స్వాహా చేసిన గుత్తేదారునిపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అజయ్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో